కృష్ణా జిల్లా జేకొండూరు మండలం వెలటూరు గ్రామంలో గ్రామ కన్వీనర్ గుమ్మడపు రవీంద్ర రాణాబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా జరిగింది. ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు యార్లగడ్డ వెంకట్రావు, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వెల్లటూరు పంచాయతీ పరిధిలోని అర్హులైన 523 మంది లబ్దిదారులకు వారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, వెల్లటూరు గ్రామంలో దమ్ము, ధైర్యం, మంచితనం, మానవత్వం, దాతృత్వం గల ప్రముఖ వైసీపీ నాయకుడు గుమ్మడపు రవీంద్ర రాణా లాంటి నాయకుడు తమ నియోజకవర్గంలో ఉంటే గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచేవాడని పొగిడారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తనదైన ముద్ర వేసుకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. జిల్లాలో రైతులకు సేవ చేసుకునే అవకాశం తనకు కల్పించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తనను మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరిన వ్యక్తి గడచిన దశాబ్ద కాలంగా తన కోసం అహర్నిశలు పనిచేసిన గుమ్మడపు రవీంద్ర రాణాబాబు తనకు మంచి మిత్రుడని కొనియాడారు. తాను మైలవరం నియోజకవర్గంకి వచ్చి పోటీ చేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచానని, ఈ గ్రామంలో దమ్ము, ధైర్యం, నిబద్ధత గల ఒక మంచి వ్యక్తి రవీంద్ర రాణా అని పొగిడారు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హతలే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారన్నారు. అనంతరం ఆహ్వానితులను, సచివాలయ సిబ్బందిని గుమ్మడపు రవీంద్ర రాణా ఆధ్వర్యంలో సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గుమ్మడపు రవీంద్ర రాణాబాబు, సొసైటీ అధ్యక్షులు గుమ్మడపు మొవ్వ నవనీత కృష్ణప్రసాద్, సొసైటీ అధ్యక్షులు గుమ్మడపు మొవ్వ నవనీత కృష్ణప్రసాద్, జీ కొండూరు మండల పార్టీ కన్వీనర్ మందా చక్రధర్రావు, ఎంపీపీ అభ్యర్థిని వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు, హౌసింగ్ డిఈ నాగమల్లేశ్వరరావు, తహసీల్దార్ మహమ్మద్ ఇంతియాజ్, ఎంపీడీఓ అనురాధ, కాజా బ్రహ్మయ్య, స్థానిక నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రామ నాయకులు సోదరుడు రాణా గారిని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ఒక సూచన సలహా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనకి మిగతా విషయాలు ఏమీ పట్టవు. మండలంలో ఎక్కడికి రమ్మన్నా రారు అంటే అది గొప్ప ఘనత అని నేను చెప్పను. ఆయన తొలి ప్రాధాన్యత, మలి ప్రాధాన్యత ఆయన గ్రామమే, ఆయన గ్రామ అభివృద్ధి, ఆయన నమ్ముకున్న ఆయన ప్రజల సంక్షేమమే. నేను అనుకోవటం ప్రతి రోజు ఒకసారి విజయవాడ వెళ్తారు హాస్పిటల్ కోసం, లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ లో వాళ్ళకి ఏదైనా కావాల్సి గ్రామస్తులకు ఉంటేనో, లేకపోతే నా దగ్గరకో, ఏదో ఒకటి పనే ధ్యాసతో అభివృద్ధి లక్ష్యంతో పనిచేసే రాణా గారు లాంటి వాళ్ళుగా ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామ నాయకులు కూడా కనుక పనిచేస్తే తప్పకుండా ఈ గ్రామాలు, ఈ మండలం, ఈ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ, 54 పంచాయతీలు 20 ఉంటాయో ఒక్కరిలో కూడా ఇలాంటి రావడం అంటే నేను ఎమ్మెల్యే ఉన్నాను 750 వరకు నాకు మొత్తం కాన్స్టెన్సీ మొత్తంలో. అలాగే ఆయన ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్ పెట్టమంటే కేడీసీసీ బ్యాంక్ ఎక్స్టెన్షన్ కౌంటర్ పెట్టాను. అందుకే నేను 200 ఒకటి తీసేసి ఇక్కడ పెట్టాను. దాని బాధ్యత మీరే తీసుకుని ఆ బ్యాంక్ లాభాలు ఉండదో చూడమని మిమ్మల్ని కోరుతూ, నేను మాకు మైలవరంలో గెలవడం ఇప్పుడే తెలుసు, అంటే అమెరికాలో ఫ్రెండ్స్ అనేది గెలవడం అని ఉండదు ఎక్కువ మంది. ఈ సంవత్సరాల నుంచి మాత్రం రాణాగారు మంచి ఫ్రెండ్ అయ్యాడు, మిగతా వాళ్ళు నాకు అలాగే